నమస్తే మిత్రులారా నేను మీ జనం టివి శంకర్ తమిళనాడులో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటిలో కరుణానిధి కొడుకునటువంటి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా మార్పులు తీసుకొచ్చిండు ఏం మార్పులు అంటే గతంలో ఆయనకంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేసినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అలాగే కొనసాగిస్తున్నా అని చెప్పేసి చెప్పిండు అది చెప్పడానికి చాలా ధైర్యం ఉండాలి అంటే జయలలిత ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు ఆమె తరువాత వచ్చినటువంటి పళనిస్వామి ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి పథకాలు కావచ్చు వీటన్నిటిని కూడా మేము రద్దు చేస్తలేము వీటిని అలాగే కొనసాగిస్తాం ఆ సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి జయలలిత ఫోటోను కూడా తీసేయము అవి ఎలాగున్నాయో అట్లాగే ప్రజలకు చేకూరాలే ఎందుకంటే ఆ బొమ్మలు కానీ ఆ పథకాలు కానీ డిజైన్ చేంజ్ చేయడం వల్ల అక్కడ ప్రజల యొక్క డబ్బులు ప్రజలే అవుతున్నాయి ప్రభుత్వానికి ఖరాబ్ కావు కాబట్టి అట్లాగే కొనసాగిస్తామని చెప్పేసి మొదటిది చేసిండు రెండోది అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం చెప్పిండంటే సీఎం స్టాలిన్ని ఎవరైనా పొగుడితే వాళ్ళ మీద ఉంటాయి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ముక్కు సూటిగా ఆయనే చెప్పిండు మూడోది తన కాన్వాయిని తగ్గించుకున్నాడు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది పోతుంటే చాలా పొడుగుంది కాన్వాయి ఆ కాన్వాయి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది ట్రాఫిక్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అంత పెద్ద కాన్వాయి ఉండడం వల్ల ప్రజలలో నేను ఒకడైనటువంటి నేనే ఇబ్బంది పడుతున్నాను నాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశంతో కాన్వాని తగ్గించరు అట్లా ఆయన ప్రభుత్వం అనేటువంటిది ఒక లక్ష్యం కోసం పోరాడుతుంది కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎట్లా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంతకంటే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అన్నా క్యాంటీన్ అని ఉంటే దాన్ని తీసేసిండు మరి పక్క అక్కడ ఉన్నటువంటి స్టాలిన్ చూసి జగన్ నేర్చుకోవాలి అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఇందిరమ్మ ఇన్లు అని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది దాన్ని కేసీఆర్ తీర్చేసి దాన్ని రద్దు చేసి డబుల్ బెడ్రూమ్లు అన్నాడు అటు ఇందిరమ్మ ఇందిరామయన్లు లేవు ఇటు డబుల్ బెడ్రూమ్ లేవు అంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటుంది గత ప్రభుత్వం పేరు రాకుండా చూసుకుంటుంది కానీ స్టాలిన్ ఆ విధంగా కాకుండా ఏదైతే ఏంది పేద ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నాడు అట్లా అంటే అసెంబ్లీలో ఏం చెప్పిండు స్టాలిన్ ఎవరు పొగడొద్దని చెప్పిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పేటువంటి ధైర్యం జగన్కు కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుందా ఇక్కడ అంటే రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో జగన్ కావచ్చు ఇటు కేసీఆర్ కావచ్చు వార్డ్ మెంబర్ వచ్చి ప్రజలు వచ్చి వార్డ్ మెంబర్ని పొగడాలి వార్డు మెంబర్ సర్పంచ్ని పొగుడతాడు సర్పంచ్ వచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీని పొగుడతారు ఎంపీటీసీ జెడ్పీటీసీ వచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు లేదా ఎమ్మెల్యేని పొగడాలి ఎమ్మెల్యే వచ్చి మంత్రిని పొగుడతాడు మంత్రి వచ్చి సీఎంని పొగుడతాడు సీఎం మళ్ళా డబ్బు కొడుకుంటారు అంటే ఈ జోకుడు వ్యవస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అవుతుంది ఆ పొగడడం పొగడకపోతే రాజకీయాలు లేవు నువ్వు తోపు అంటే నువ్వు తోపు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం మరి ఆ సిద్ధాంతం వల్ల ఎవరు లాభపడుతురూ ఎవరు నష్టపోతురో చూసుకోవాలి పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి పినరాయి విజయ్ న్యూస్ నేర్చుకోవాలి ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కావచ్చు కేసీఆర్ కావచ్చు స్టాలిన్ న్యూస్ నేర్చుకోవాలి మంచి పాలన అందించేటువంటి ముఖ్యమంత్రులు ఈ ఇద్దరిని తీసుకొని మిగతా జగన్ కావచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చూసి నేర్చుకోవాలి ఈ పొగుడు బంద్ చేయాలి ప్రభుత్వానికి ప్రజల నుంచి వెళ్ళి వ్యతిరేకత రాకుండా ప్రభు ప్రజల ఆమోదించే విధంగా పాలన చేయాలి ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు శ్రేయస్సు చేయాలి లేకపోతే ప్రజలే దింపేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్లో ఎన్నుకుంటారు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి